ప్యూర్ మిల్క్తో ఎంజాయ్ చేసే మిషనరీ ఇదండి. చాలా బ్రాండ్స్ మీకు అన్ని ఊర్లలో కాఫీ ఆర్ టీ బ్రాండ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళు వాడే మిషనరీ ఇదేనండి. ఓకే, సో దీని ప్రాసెస్ ఎలానో నేను చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇది మిల్క్ బాయిలర్ అండి. సో ఈ మిల్క్ బాయిలర్లో ఏంటంటే లోపల వాటర్ పోస్తాం, వాటర్ హీట్ అవుతూ ఉంటుంది. సో ఈ వాటర్లో మనం మిల్క్ ట్యాంక్ని ముంచుతామండి. సో మిల్క్ అనేది ఆ వాటర్లోనే బాయిల్ అవుతూ ఉంటుంది. సో పొద్దునేసిన పాలు రాత్రి వరకు కూడా పాడవు. ఇది ఆటోమేటిక్ మిషన్ అండి. మీకు ఏంటంటే ఆన్ బటన్ ఇది, అండ్ ఇది ప్రాసెస్ ఆన్ బటన్. మీకేంటంటే టెంపరేచర్ కంట్రోలింగ్ కూడా ఉంటుంది. సో మనకి మిల్క్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 100 degrees to 90 degrees పెట్టుకుంటాం, సెట్ చేసుకోవాలి. సో ఆ వేడిలోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకా మనం వేరేది ఏం చూసుకోగలం. అండ్ ఈ మిషన్ వచ్చేసి ఈ ట్యాప్ హాట్ వాటర్ డిస్పెన్స్ చేస్తుంది. సో హాట్ వాటర్ దేనికంటే లెమన్ టీస్ కి అండ్ గ్రీన్ టీ, వాట్ ఎవర్ వాటర్ బేస్డ్ టీస్ అన్నిటికి ఈ హాట్ వాటరే వాడతాం. అండ్ ఇది హాట్ మిల్క్ కి తీస్తాం. సో ఇప్పుడు ప్రాసెస్ మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఈ మిషన్ లో ఏంటంటే ఇక్కడ వాటర్ పోసాం కదా, ఆ మధ్యలో ఉన్నది ఏంటంటే హీటర్ అండి. సో తర్వాత ఇది ఏంటంటే మిల్క్ ట్యాంక్, ఇది లోపల పెట్టి మనం బిగించాలి. రొటేట్ చేస్తే టైట్ అయిపోద్దండి. సో ఇప్పుడు దీనిలో మనం పాలు పోసుకుంటాం. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మీకు మిల్క్ పోసేయటమేనండి. ఈ కంటైనర్ లో మనం మిల్క్ పోసేస్తే 12 liters ఆఫ్ మిల్క్ పోసుకోవచ్చు, తక్కువైనా పోసుకోవచ్చు, ఒక 3 liters 2 liters అయినా పోసుకోవచ్చు మన బిజినెస్ బట్టి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కాఫీ డికాషన్ మిషన్ అండి. ఇది మాన్యువల్ టైప్ మిషన్ అంటాం. యాక్చువల్గా దీనిలో కాఫీ పొడి వేస్తాం. కాఫీ పొడి వేసిన తర్వాత దీనిలో హాట్ వాటర్ని షవర్ చేయాలి. అంటే ఈ ప్లేట్ పెట్టి షవర్ చేయటం వల్ల కాఫీలోదంతా దిగి దీనిలోకి వస్తుంది. సో ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి దీనిలో కలెక్ట్ అవుతాయి. ఈ బౌల్ అనేది హీటర్ ఉంటుంది అండి కింద పక్క. సో ఆ హీట్ ఏంటంటే మెయింటైన్ చేస్తుంది కాఫీ హీట్. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కాఫీ పట్టి మిల్క్ పట్టి ఇచ్చేయచ్చు. సో దీనిలో మనం ఇలా టోటల్ ఫిల్టర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇదిగోండి కాఫీ అనేది స్ప్రెడ్ చేయాలండి. ఫిల్టర్ కాఫీ పౌడర్ వేసి ఇప్పుడు ఏదైతే దీనిలో హాట్ వాటర్ ఉంటుందో హాట్ వాటర్ తీసుకొని ఇప్పుడు దీని మీద పోస్తాం. సో ఇప్పుడు హాట్ వాటర్ తీసుకుంటున్నానండి. దీనిలో హాట్ వాటర్ తీసుకొని ఈ షవర్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది పైన పెట్టాలి. పైన పెట్టి మనం ఇలా పోసేట. సో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది సార్? అది వాటర్ టు మీకు అండ్ కాఫీ రేషియో అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిషన్ కొన్నప్పుడు. సో దిగిన తర్వాత ఇక్కడ దీనిలోకి డికాషన్ దిగిపోద్దు. కాఫీ డికాషన్ ఈజ్ రెడీ అండి. సిమిలర్లీ ఇది ఏంటంటే టీ మిషన్ అండి. ఫిల్టర్ టీకి దీనిలో టీ పౌడర్ రాస్తాము సేమ్ దానిలానే. సో ఇది వేసేసి సేమ్ అలానే మనం హాట్ వాటర్ తీసుకొని టీకి ఏంటంటే ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఎందుకంటే టీ వాటర్లోనే మునుగుండాలి 15 నిమిషాలు, అప్పుడే దాని ఎసెన్స్ అనేది బయటకు వస్తుంది. సో ఏదైతే టీ ఇప్పుడు ఉందో, సో 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ టీ బ్యాగ్ అనే తీసేస్తాం. టీ బ్యాగ్ తీస్తే ఇదిగోండి లోపల పక్క అంతా మీకు అలా టీ డికాషన్ దిగి ఉంటుంది. 15 నిమిషాల తర్వాత ఇంక ఈ ఫనల్ ని బయటకు తీసేయాలి. సో అరౌండ్ 3 hours వరకు ఈ టీ డికాషన్ వాడుకోవచ్చు. ఇప్పుడు కాఫీ అనుకోండి ఆల్రెడీ మీకు దిగిపోయింది, ఇదిగోండి కొంతసేపట్లో దిగిపోద్ది. ఇక్కడ డికాషన్ రెడీ అయిపోయింది లోపల పక్క. సో ఇది కాఫీ డికాషన్ ఇక్కడ రెడీ అయిపోయిందండి. సో నౌ వీఆర్ రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు పాలు ఉన్నాయి అనుకోండి, కొద్దిగా మనం షుగర్ వేసేసుకొని, షుగర్ ఏంటంటే పౌడర్ షుగర్ తీసుకోవాలి, అప్పుడు ఈజీగా మీకు బ్లెండ్ అవుతుంది. నెక్స్ట్ కొద్దిగా మనం కాఫీ డికాషన్ తీసుకొని కాఫీ డికాషన్ యాడ్ చేసుకుందాం. అండ్ హాట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అలానే టీ ఇవ్వాలనుకోండి, కొద్దిగా షుగర్ పౌడర్ టీ డికాషన్ అండ్ హాట్ మిల్క్. సో టీ ఈజ్ ఆల్సో రెడీ. అలానే ఓన్లీ మీరు గ్రీన్ టీ చేసుకోవాలనుకోండి, హాట్ వాటర్ తీసుకొని ఓన్లీ వేడి నీళ్ళు వస్తే దీనిలో మనం లెమన్ టీ అనుకోండి, లెమన్ యాడ్ చేసి ఈ టీ డికాషన్ పట్టేసి మనం ఇచ్చేయచ్చు. టీ డికాషన్ అండ్ లెమన్ వేస్తాం అనుకోండి లెమన్ టీ అయిపోతుంది. అండ్ ఈజీ టు మేక్ అంటే దీనివల్ల ఏంటంటే మన మాస్టర్ అనేది అక్కర్ల. జనరల్గా టీ కొట్లో టీ మాస్టర్ కావాలనుకుంటారు. సో దీనికి టీ మాస్టర్ అక్కర్లేదండి. ఇప్పుడు ఎలా చూపించానో వితిన్ 10-15 minutes ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ ఈ మిషన్కి వచ్చేసి మీకు పాలును టీ రెండు ఒకేసారి మరిగిస్తుంది. అంటే సేమ్ దీనిలో ఎలా వాటర్ పోసామో దీనిలోనే వాటర్ పోస్తాం, దీనిలో మిల్క్ పోస్తాం. ఒకటి వాటర్ కంటైనర్, మిల్క్ కంటైనర్. మిల్క్ కంటైనర్ వేసిన తర్వాత దీనిలో సేమ్ దానిలో వేసినట్టు టీ పౌడర్ వేస్తాం. సో టీ పౌడర్ దీనిలో వేసేసి ఇది పాలలో 15 నిమిషాలు ఉంచేస్తాం. 15 నిమిషాలు ఉంచేసి ఇక్కడ టైమర్ ఉంటుంది, సెట్ చేసుకుంటాం. టైమర్ 15 నిమిషాలు అయిన తర్వాత ఇక్కడ లైట్ ఆగిపోద్ది అన్నమాట.
సో అప్పుడు ఈ టీది తీసేసి ఇంకా టీ ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా, అంటే దీని నుంచి టీ డిస్పెన్స్ చేసేయచ్చు. సో ఈ ఫోర్ మిషన్స్ లో కస్టమర్ ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ మిల్క్ బాయిలరే తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఇన్స్టెంట్ బ్రూ ఈజ్ ఆల్సో వెరీ టేస్టీ, చాలా మంది ప్రిఫర్ చేస్తారు. డైరెక్ట్ గా ఇన్స్టెంట్ బ్రూని మనం కట్ చేసేసి మిల్క్ వదిలేసామనుకోండి, కాఫీ రెడీ అయిపోదు. సో ఈ డికాషన్ మిషన్స్ కూడా అక్కర్లేదు. టీ అనుకోండి, పాలు వదులుతాము, టీ బ్యాగ్ చేసేసి ఇచ్చేయచ్చు. ఇది బ్రూ ఇన్స్టెంట్ అండి. డైరెక్ట్ గా ఇంకా మిల్క్ పట్టి ఇచ్చేయచ్చు, కాఫీ రెడీ. సో ఈ ప్యూర్ మిల్క్ ఇవ్వటం వల్ల రిపీట్ కస్టమర్స్ వస్తారు. జనరల్ గా ఏంటంటే ఈ మిల్క్ బాయిలర్స్ ఏంటంటే ఒక 10,000 నుంచి మొదలు అవుతాయండి. ఈ మోడల్ కాదు బట్ బేసిక్ మోడల్స్ 10,000 to 20,000 రేంజ్ లో ఉంటాయి. సో లేదు ఈ మొత్తం సెట్ గా కొనుక్కోవాలంటే అరౌండ్ 35,000-40,000 ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది.